హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమ. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణాయ నమో నమ. భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యాయోగము 30వ శ్లోకము. దేహి నిత్యమవద్యోయం దేహి సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం సోచితు మర్హసి. అర్జున, ప్రతి దేహములో ఆత్మ ఉంటుంది. దేహంలో ఉండే ఆత్మ చంపడానికి వీలు కానిది, కాబట్టి నువ్వు ఎవరిని చంపడం లేదు, ఎవరూ చావడం లేదు, కాబట్టి నువ్వు ఎవరి గురించి శోకించడానికి అర్హుడవు కావు. అర్జున, మరల చెబుతున్నాను వినయ్య, కాస్త నా మాట చెవిలో వేసుకో. ఈ ఆత్మ ప్రతి దేహంలో ఉంటుందయ్యా. దేహాన్ని వధించవచ్చు కానీ ఆత్మను వధించలేరు. కాబట్టి నీ తాత భీష్ముని గురించి కాని, నీ గురువులు ద్రోణ కృపాచార్యుల గురించి గాని, నీ సోదరుల గురించి గాని, బంధుమిత్రుల గురించి గాని, ఆ మాటకొస్తే ఈ 18 అక్షోణిల సైనికుల గురించి గాని నీవు శోకించనవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు, కేవలం శరీరములు మాత్రమే నశిస్తాయి. ఈ ఆత్మలు మరల శరీరాలు ధరిస్తాయి. శోకించడం నీ లక్షణం కాదు. నీవు ఆత్మస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. శోకించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నీవు ఎవరికోసం దేనికోసం శోకించవద్దు. నీ కర్తవ్యమును, నీ క్షత్రియ ధర్మమును నీవు నిర్వర్తించు అని బోధించాడు కృష్ణుడు. 31వ శ్లోకం. సర్వధర్మామపి చవక్షోణ వికంపితు మహర్హసి ధర్మ్యార్థి యుద్ధశ్రేయోణ న్యత్ క్షత్రియస్యాణ విద్యతే. అర్జున, నీ స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును నిర్వర్తించడానికి నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైన ధర్మం మరొకటి లేదు. ఓ అర్జున, నీవు క్షత్రియుడవు, యుద్ధము చేయడం నీ ధర్మం. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించడానికి నీవు భయపడతావెందుకు? అసలు క్షత్రియుడికి భయం అంటే ఏమిటో తెలియదు. ఈ భయం నీకు ఎక్కడి నుండి దాపరించింది? క్షత్రియుడికి యుద్ధము చేయడమే పరమధర్మం. యుద్ధం చేయడం తప్ప మరే పని క్షత్రియుడికి శ్రేయస్సును ఇవ్వదు. ఇందాక ఏదో భిక్షాటన చేస్తాను అన్నావు, అది నీ ధర్మం కాదు, అది బ్రాహ్మణ ధర్మం. నీ వలననే వర్ణసంకరం జరిగేటట్టు ఉంది. కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు, విల్లు పట్టు, యుద్ధం చెయ్యి. కృష్ణుడు ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పాడు, ఇప్పుడు ధర్మం అనే కోణంలో నుండి చెబుతున్నాడు. మరల మొదలు పెట్టాడు. ఎందుకంటే వేదాంతము అందరికీ అర్థం కాదు, ముందు ప్రిపరేషన్ కావాలి, లేకపోతే వేదాంతాన్ని అపార్థం చేసుకుంటాడు. ఎవడు నాకు అర్థం కాలేదు అని అనడు, అయితే అర్థం చేసుకుంటాడు, లేకపోతే అపార్థం చేసుకుంటాడు. అందుకని ధర్మం గురించి కూడా భగవానుడు చెబుతున్నాడు. స్వధర్మము అనే కోణం నుండి చూచిన నీవు యుద్ధం చేయక తప్పదు అని అర్జునుడికి విశదీకరించాడు. ధర్మము 2 రకములు, సామాన్య ధర్మము, విశేష ధర్మము. సామాన్య ధర్మము మానవులందరికీ ఒక్కటే, ఇది విశ్వవ్యాప్తము. ఆడ మగ కుల మత జాతి ప్రాంతీయ భేదములు లేకుండా అందరికీ వర్తిస్తుంది. సామాన్య ధర్మము మనిషిగా పుట్టి సమాజంలో జీవిస్తున్న ప్రతి వాడు సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఈ సామాన్య ధర్మములను 10 విభజించారు, వాటిని యమ నియమములు అని అంటారు. ఇవి ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ప్రతి జీవి అనుసరించాలి. ఇవి కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే అనుసరించవలసినవి కావు, అందరూ ఆచరించవలసిన ధర్మములు. తరువాతది విశేష ధర్మం, అంటే వాడి వర్ణమును బట్టి, చేసే పనిని బట్టి, ఉండే ప్రదేశమును బట్టి, వాడి అర్హతను బట్టి, స్థితిని బట్టి, గుణమును బట్టి ఆచరించేది. అది ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణులు వేదములు శాస్త్రములు చదవాలి, అధ్యయనం చేయాలి, ఇతరుల చేత చదివించాలి, తాను చదివింది ఇతరులకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి, అది బ్రాహ్మణు ధర్మం. అంతేకాని యుద్ధం చేయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం బ్రాహ్మణ ధర్మం కాదు. అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, ప్రజలను కాపాడాలి, అవసరమైతే ధర్మ యుద్ధం చేయాలి, అంతేగాని బ్రాహ్మణ ధర్మాన్ని పాటించకూడదు. ఇదే విశేష ధర్మము. యమము నియమము అనేవి
పది ధర్మములు. ఇది సామాన్య ధర్మాలు, అందరూ పఠించవలసినవి. ఒకటి, అహింస. ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు. రెండు, సత్యం. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, పరమాత్మ ఒక్కడే సత్యం అని తెలుసుకోవడం. మూడు, అస్తేయం. ఒకరి వస్తువు తీసుకోకూడదు, తనకు ఉన్నదానితో తృప్తి పడడం. బ్రహ్మచార. నిరంతరం పవిత్రమైన జీవితం గడపాలి, త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి. ఐదు, అపరిగ్రహం. ఎంత అవసరమో అంతే తీసుకోవడం. శౌచం. శారీరక మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పఠించడం. శరీరము మాదిరి మనసుకు కూడా ఎల్లప్పుడూ నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషం. ఉన్నదాంతో తృప్తి పడడం, అసూయ ద్వేషం లేకుండా ఉండడం. తపస్సు. స్వీయ క్రమశిక్షణ. ప్రతి వాణిని శ్రద్ధగా ఏకాగ్రతతో నిష్కామ బుద్ధితో కర్తృత్వ భావన లేకుండా చేయడం. తొమ్మిది, స్వాధ్యాయం. శాస్త్రములు చదువుతుండాలి, ఏదో ఒకటి చదవాలి. ఈశ్వర ప్రణిధానం. చేసే ప్రతి పని భగవంతుడికి సమర్పించుకోవాలి, తనను తాను పరమాత్మకు అర్పించుకోవాలి, పరమాత్మకు శరణాగతుడు కావాలి. విశేష ధర్మములు. ఎవరి ధర్మం వారు చేయాలి. ప్రతి వాడికి ఒక ధర్మం ఉంటుంది. అందరూ అన్ని పనులు చేస్తే ఏ పని కాదు. ఆనాటి కాలంలో వర్ణ వ్యవస్థ ఉండేది, దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికే స్వధర్మము వర్ణధర్మము అని పేరు. నీకు కేటాయించిన ధర్మం నీవు చేయాలి. నీది క్షత్రియ ధర్మము. అధర్మము నుండి ప్రజలను రక్షించేవాడు క్షత్రియుడు. క్షత్రియుడు అహింస అంటే కూడదు, సత్యం అయినా ప్రమాదం పరిస్థితుల్లో చెప్పకూడదు, హింసతో కూడినది అని నీ ధర్మం అయిన యుద్ధము చేయకపోవడం తప్పు. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మం యుద్ధం కాబట్టి నీవు యుద్ధం చేయక తప్పదు. ఇది హింస కాదు, దీని వలన నీకు పాపం రాదు. ఇది ధర్మయుద్ధం కాబట్టి ఇది నీకు శ్రేయస్కరమైన కార్యము. 32వ శ్లోకం. యదృచ్ఛాయ చోపాపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినా క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, నీకు విషయం తెలుసా? ధర్మ రక్షణ కోసం, సమాజం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించడం ఎంతో శ్రేయోదాయకము. అటువంటి అవకాశము నీకు యాద్రోచితంగా ఆయాచితంగా అంటే నీవు కోరుకోకుండానే నీకు లభించింది. యుద్ధంలో మరణించడం అంటే స్వర్గద్వారములు తెరుచుకోవడమే. ధర్మయుద్ధంలో చావడం అందరికీ లభించేది కాదు, అది అదృష్టవంతులైన క్షత్రులకే లభిస్తుంది. ఆ అదృష్టం ఇప్పుడు ఈ యుద్ధం రూపంలో నీకు లభించింది. అసలు ధర్మయుద్ధం అంటే స్వర్గమునకు తెరవబడిన ద్వారం వంటిది. గెలిస్తే రాజ్యసుఖాలు, మరణిస్తే స్వర్గసుఖాలు నీకు సిద్ధంగా ఉన్నాయి. అర్జున, ధర్మం కొరకు చేయబడే యుద్ధంలో మరణిస్తే స్వర్గలోకం ద్వారాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. యుద్ధంలో మరణించిన వారు సరాసరి స్వర్గానికి వెళతారు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తే గాని లభించని స్వర్గం యుద్ధంలో మరణించిన వారికి సునాయాసంగా ఏ ప్రయత్నం లేకుండానే లభిస్తుంది. యుద్ధంలో మరణించిన క్షత్రియులు ఎంతో అదృష్టవంతులు. యుద్ధమంటే స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. నీవు యుద్ధం చేయడం మానేస్తే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, నీ బంధుమిత్రులు, ఈ సైనికులు స్వర్గ సుఖాలు అనుభవించే అవకాశాన్ని జార విడుచుకుంటారు. నీకోసం కాకపోయినా వాళ్ల కోసం అయినా నీవు యుద్ధం చేయాలి తప్పదు. స్వధర్మం అనుసరిస్తూ ధర్మరక్షణ కొరకు యుద్ధంలో ప్రాణాలు అర్పించడం క్షత్రియ ధర్మం. వాడికి స్వర్గలోకాలు తెరిచిపెట్టి ఉంటాయి. నీవు చాలా అదృష్టవంతుడివి. ధర్మం కొరకు జరిగే యుద్ధంలో ప్రాణాలు అర్పించడం నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇటువంటి అవకాశం ఎంత పుణ్యం చేసుకుంటేనే గాని దొరకదు. నీకు స్వర్గం లభిస్తుంది అంటే నీ క్షత్రియ జీవితం సాఫల్యం చెందుతుంది. అనుకున్నది చేయడంలో ప్రతి మనిషికి సంతోషం ఉంటుంది, అదే స్వర్గం. ఈ యుద్ధం నీకు స్వర్గ ద్వారం తెరిచినట్టు కనిపిస్తూ ఉంది. యుద్ధం స్వర్గానికి ద్వారం లాంటిది. అది కాకుండా అపావృత స్వర్గ ద్వారము అంటే ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. ఇటువంటి అవకాశం ఎంతో అదృష్టం చేసిన క్షత్రియుడికే దొరుకుతుంది. ఇటువంటి అవకాశం అపురూపంగా లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని చేజేతుల జార విడుచుకోకు అని కృష్ణుడు అర్జునునికి బోధించాడు. 33వ శ్లోకం. అదా చేత్వామిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వాధర్మం కీర్తించ హిత్వా పాపమ వాపస్యసి.
ఓ అర్జున, ఇది ధర్మ యుద్ధం, ధర్మరక్షణ కోసం చేయబడుతున్న యుద్ధం. నీ స్వధర్మము యుద్ధం చేయడం. నీవు ఈ యుద్ధం చేయకపోతే నీవు నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అవుతావు. దాని వలన నీవు ఎప్పటిదాకా సంపాదించుకున్న కీర్తి అంతా పోయి అంతులేని అపకీర్తి వస్తుంది. పైగా మహాపాపం చుట్టుకుంటుంది. కృష్ణుడికి మానవుల గురించి బాగా తెలుసు. అయినా సృష్టికర్త కాబట్టి మన మనసు గురించి, బుద్ధి గురించి బాగా తెలుసు. ఇంత చెప్పినా అర్జునుడు ఇంకా ఏదో సందేహం లేవదీసేటట్టు ఉన్నాడు. అలాగంటే ధర్మయుద్ధం చేసి స్వర్గం వస్తుంది అన్నావు కదా, ఇందాకనే చెప్పాను నాకు స్వర్గం వద్దు, త్రిలోకాధిపత్యం వద్దు అని అన్నాను కదా. ఇంకా ఈ స్వర్గం మాట ఎందుకు అని అర్జునుడు అడిగే అవకాశం ఉంది. పైగా అర్జునుడు స్వర్గానికి నరకానికి భయపడేవాడు కాదు. పైగా నాకు స్వర్గం, స్వర్గ సుఖాలు వద్దు, అవంటే నాకు ఇష్టం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు ఇదివరకే చెప్పాడు. కాబట్టి ఇక్కడి నుండి భగవానుడు కొంచెం లౌకిక దృష్టితో అర్జునుడికి బోధ చేస్తున్నాడు. అంటే కొంత భయపెడుతున్నాడు. అందుకని స్వధర్మం ఆచరించకపోతే, ఈ ధర్మ యుద్ధం చేయకపోతే, ధర్మం రక్షించకపోతే ఏం జరుగుతుందో కూడా వెంటనే చెప్పేశాడు. శాస్త్రంలో రెండు రకాల దోషాలు చెప్పారు. అవేమిటంటే చేయవలసిన దానిని చేయకపోవడం, చేయకూడని పని చేయడం. ఈ రెండు పాపాలే. నీవు యుద్ధం చేయకపోతే చేయవలసిన పని చేయని వాడివి అవుతావు. నీ స్వధర్మాన్ని వదిలివేసిన వాడివి అవుతావు. అప్పుడు నీకు పాపం వస్తుంది, నీవు నరకానికి పోవలసి వస్తుంది. నరకం అంటే సుఖంగా లేకపోవడం, అంటే నీ శేష జీవితం తీరని దుఃఖంతో గడపడం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటిదాకా నీవు సంపాదించుకున్న కీర్తి పోతుంది. ఇప్పటిదాకా నిన్ను అత్యుత్తమ ధనుర్ధారి అంటున్నారు, విజయుడు అంటున్నారు. ఈ కీర్తి అంతా గంగలో కలుస్తుంది, పిరికివాడు అనే అపకీర్తి మూట కట్టుకుంటావు అని హెచ్చరించాడు కృష్ణుడు. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కదా ఇష్యంతి తే వ్యయం సంభావితస్య చకీర్తి మరణాదతి రిచ్యతే. అర్జున, నీకు ఇంకో విషయం తెలుసో లేదో, నీకు వచ్చిన అపకీర్తి గురించి, నీ పిరికితనం గురించి నీవు చనిపోయిన తరువాత కూడా లోకంలో ఉన్న వారందరూ చాలా కాలం దాకా చిలవలు పలువలుగా కల్పించి చెప్పుకుంటారు. నీ వంటి వీరుడు, పరాక్రమవంతుడు, అత్యుత్తమ ధనుర్ధరుడు, విజయుడు అని పేరుగాంచిన వాడు ఈ ప్రకారంగా అపకీర్తితో బాధపడటం కన్నా యుద్ధంలో చావడం మేలు కదా. ఆలోచించు, అర్జునుడు తన మూర్ఖత్వం విడివాడు అన్న ఉద్దేశం కృష్ణుడు ఇలా అంటున్నాడు. అర్జున, నీకు చెప్పాల్సింది అంతా చెప్పాను. నీవు యుద్ధం చేస్తే చెయ్యి, లేకపోతే మానేయి. కానీ ఇంకొక విషయం మాత్రం చెప్పక తప్పదు. నా శిష్యుడివి అన్నావు కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే, ఈ లోకంలో, ఈ సమాజంలో నీకు ఉన్న పరువు, ప్రతిష్ట, వీరుడు, విజయుడు, విఖ్యాత ధనుర్ధారుడు అనే కీర్తి, పేరు, ప్రతిష్ట అన్ని సర్వనాశనం అయిపోతాయి. లోకులంతా నిన్ను ఒట్టి పిరికివాడు అంటారు. నీ ఇష్టం, ఆలోచించుకో అని హెచ్చరించాడు కృష్ణుడు. అర్జున, నీవు యుద్ధానికి రాకపోతే బాధలేదు. యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికి యుద్ధరంగం దాకా వచ్చి ఇప్పుడు శత్రు సైన్యాన్ని చూసి భయపడి పిరికితనంతో, ప్రాణం మీద తీపితో పారిపోతే లోకులు నీ గురించి పిరికి పందా అనుకుంటారు. నీ పిరికితనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఉత్తమ క్షత్రుడవైన నీకు ఇది ఎంతటి అప్రతిష్ట కలిగిస్తుందో ఆలోచించు అంటూ కృష్ణుడు అర్జునుని అహం మీద కొట్టాడు. మనకు రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి భౌతిక కాయము, అంటే 10 ఇంద్రియాలతో కూడిన శరీరము. రెండవది కీర్తికాయం, మనం సంపాదించుకున్న మంచి పేరు అనే శరీరము. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ భౌతిక కాయము మరణిస్తుంది తప్పదు. కానీ కీర్తి అనే శరీరానికి మరణం లేదు. అది చంద్రార్కము, అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది. అందరూ ఆయన మంచితనం గురించి గొప్పగా చెప్పుకుంటారు. చనిపోయిన వారికి కీర్తి శేషులు అంటారు. కీర్తి మాత్రమే మిగిలిన వారు. ఆనాడు కాని ఈనాడు కాని ప్రతివాడు తన కోసరం బతకడం లేదు, ఇతరుల కోసరం బతుకుతున్నాడు. పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతున్నాడు. చాలా మంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని మదన పడుతుంటారు. ఇతరులు దృష్టిలో మంచివాడు అనిపించుకోవడానికి తపన పడుతుంటారు. అందుకే కృష్ణుడు అంటున్నాడు, అర్జున, సాధారణంగా గొప్ప గొప్ప పనులు చేసిన వారికి ఈ శరీరం పోయినా వారి కీర్తి శరీరం కలకాలం నిలిచి ఉంటుంది. అలాగే నీ కీర్తి కలకాలం నిలిచి ఉండాలంటే లేచి యుద్ధం చెయ్యి.
యుద్ధం చేయకుండా పారిపోతే ఆ అపకీర్తి ఈ జన్మతో పోయేది కాదు. రాబోయే తరాల వారు కూడా నీకు వచ్చిన అప్రతిష్ట గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. సాక్షాత్ ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చున్న నీవు ఇంతటి అవమానాన్ని భరించగలవా? అయినా నీ వంటి వాడు ప్రాణం పోయినా తట్టుకోగలడు, కాని మానం పోతే తట్టుకోలేడు కదా. ఆలోచించు, ఇటువంటి అపకీర్తిని మూట కట్టుకోవడం మరణం కంటే హీనమైనది అంటూ అర్జునుడిలోని అహాన్ని మరింత రెచ్చగొట్టాడు. అర్జునుడి అపకీర్తి ఎలా ఈ విధంగా వ్యాప్తి చెందుతుందో తరువాతి శ్లోకంలో చెబుతున్నాడు కృష్ణుడు. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజుని నమః.